हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सिरी कुकिंग नैन सोरकाय तो मंची रेसीपी चसाधन कसको तिंटे मल्ल मल्ल विधा चुस्को तेद बहुत मेरी ट्रई चुस्को तीन एंक चाल मंदिर सोरकाय तीन वाले चुस्क अंत खमुदी तीन वाले इष्ट तिटार वीडियो की वे मुझे मैं झानल ने सब्सक्रैबी लाइक बेल सिंबल नौकरी एंकं मैं पे प्रति वीडियो नोटिफिकेशन वस्तु इप्ड नैन सैजु सोरकाय तस्कना यह सोरकाय लेतगा उ चूस तीस मुदर उ असल बहुत इप्ड दी पैन पुक्वाली पुक् ते वाले पुक् उच्चकोनी कटू ने पुक्को यह विधि कटको लपल गिंजल लेतकाय लपल गिंजल दीयासा अवसर लेकिन मुद्रकाय लपल गिंजल कंपलसरी अभी लाव लाग उबी उड़को सर अंकनी गिंजल दीवाली ने लेतकाय तस्कनाबी आ गिंजल लेतगा उ उड़की अंकनी नेतकाय वीटने चल कटना पेद मुक्ल ते वाले दीपेद कटू ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము ఇప్పుడు మనం చింతపండు నానేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నేను చింతపండు తీసుకున్నాను దాన్ని విడదీసి ఈ విధంగా వేసుకుంటే తొందరగా నానుతుంది ఇప్పుడు వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు మెంతులు ఈ మెంతులు వేసుకుందంటే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నాక కొద్ది కరివేపాకు వేసుకొని అందులో వేసేసుకుందాము ఈ వేసుకున్నాక చిటపట లానిచ్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు నలిపిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేపుకోవాలి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాము ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా దానికి కట్ పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో సగినంత salt వేసుకుందాము salt వేసుకున్నాక ఆ salt అనేది దానికి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టమాటాలు అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మీకు దబ్బలకు కావాలంటే డైరెక్ట్ గా అట్లాగే వేసేసుకోవచ్చు నేను పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మూత తీసి ఎలా ఉడికిందో చూసుకుందాము వీటిని ఏందంటే అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని అందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఆ ముక్కలకి అంత పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలయ పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని అందులో పోసేసుకోవాలి పోసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో కొద్దిగాని పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర నాలుగు ఎండి మిరపకాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేగని నూనె వస్తుంది అయితే అసలు అవసరం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము వీటిని బాగా సల్లనిచ్చి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని టమాటాలు ఆ దబ్బలు చూడండి ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు కొద్దిగా అంత మిక్స్ చేసుకొని తర్వాత దానిలో కారం వేసుకోవాలి కారం ఏందంటే ఆ పులుసుకు తగ్గట్టు మనం కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి పులుసు కూర ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి అందులో వేసేసుకుందాము వేసుకున్నాక ఆ ముక్కలకి అన్నిటికి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక
ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఆ మసాలాలన్నీ కలిసే విధంగా ఉంటుందని కొద్దిగా వాటర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఏందంటే మూత పెట్టేసుకుందాం బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును బాగా పిసుకొని రసం తీసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి అరగంటకుండా కలయబెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలయబెట్టుకున్నా కిందక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసేసుకోవాలి నేనైతే జాలి యూస్ చేస్తాను ఎందుకంటే దాంట్లో ఉన్న తొలకలు దాంట్లో పడకుండా ఉండవు పడకుండా ఉంటాయి ఇప్పుడు వేడి పోసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త అలా కలయబెట్టుకొని రుచికి సరిపడా salt వేసేసుకొని కలయబెట్టుకుందాము పులుసు కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగా చిక్కబడిందో ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసేసుకుందాము వేసుకున్నాక మనం మిక్స్ చేసుకోవాలి చూడండి చిక్కగా గ్రేవీగా ఎంత బాగా తయారైందో సొరకాయ పులుసు కమ్మనైన సొరకాయ పులుసు దీనిలో ఏందంటే చిన్న చిన్న ముక్కలుగానే వేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది పెద్ద ముక్కలు వేసుకుందంటే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు ఒక సౌర్ బౌల్ తీసేసుకొని అందులో సర్వ్ చేసేసుకుందాము చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినే విధంగా ఈ రెసిపీ తయారు చేశాను అంత బాగుంటుంది ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్